మారు మనసు పొందకుండా పాపక్షమాపణ రాదా? రాదు. పాపక్షమాపణకు సాదృశ్యమైన బాప్తీసం తీసుకోవడం వల్ల ఉపయోగం లేదా? లేదు. అంటే పరిశుద్ధాత్మని వరమును పొందుకోమా? పొందుకోము. నేను చేసింది చాలా పెద్ద తప్పు, లేదా నేను ఇలా జీవించాను దేవునికి అవిధేయులుగా అనే మనస్సు రాకుండా నువ్వు బుడబడా మునిగేయడం వల్ల లాభం లేదు. మారు మనసు కావాలని పాపి ఒక్కడుంటే నాకు సంతోషం. మారు మనసు నాకు అక్కర్లేదనేవాడు 99 మంది ఉన్న నాకు సంతోషం లేదు. ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న, 99 మందిలో ఉన్నామా, ఒక్కరిలో ఉన్నామా? మన జీవితాలలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశారు, ఎన్ని ఆశ్చర్యక్రియలు చేశారు, ఎన్నిసార్లు ప్రాణాపాయం నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చారు. కానీ కొంచెం బాగున్న తర్వాత దేవునికి విలువనిస్తున్నామా మనం? దేవునికి హృదయంలో చోటిస్తున్నామా? దేవుడు చెప్పిన పని చేస్తున్నామా? దేవునికి నచ్చిన క్రియలు చేస్తున్నామా? ఈరోజు నా ఇష్టం అని ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటున్నామే, నువ్వు అనేది లేకుండా అక్కునాడు దేవుడు చేస్తుంటే ఇవాళ నా ఇష్టం అని అనగలవా? కరోనాలో మనం అందరం చచ్చుంటే నా ఇష్టమండి, మీరెవరండి చెప్పడానికి అని అనుకునేది కాదు. కానీ దేవుడు ఆయుష్నిచ్చి, ఆరోగ్యమునిచ్చి, అవకాశమునిచ్చి ఈరోజు నేను ఇలా కూర్చోబెడితే, పంతాలతోనూ ప్రతీకారాలతోనూ మారు మనసు లేని జీవితాన్ని కలిగి మనం జీవిస్తూ ఉంటే ఇంకేం ముఖం పెట్టుకుని వస్తున్నావు దేవుడి దగ్గర? ఎవరైనా ఇద్దరు వ్యక్తులు పరిచయం అయితే ఏం మాట్లాడుకుంటామండి? మీరు మారు మనసు పొందారా? మీరు రక్షణ పొందారా? లేకపోతే మీరు బాప్తిస్మం తీసుకున్నారా అని అడుగుతూ ఉంటాం సహజంగా. ఇక్కడ మారు మనస్సు, బాప్తిస్మం, రక్షణ మూడు ఒకే కోవకు చెందిన పదాలు. నువ్వు రక్షించబడ్డావా అంటే ఆ వ్యక్తి జీవితంలో ఏం జరగాలి అంటే మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకోవాలి. లేదు మీరు బాప్తిసం తీసుకున్నారా అన్నా అంతే. ఏంటి, మీరు మారు మనసు పొంది ఉండాలి, రక్షణలోనికి వచ్చి ఉండాలి. లేదు మీరు మారు మనసు పొందారా అని అడిగినా అంతే. ఏంటి, ఏమై ఉండాలి మారు మనసు పొందారంటే? మారు మనసు పొందిన వ్యక్తి బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం తీసుకున్న వ్యక్తిని రక్షింపబడ్డవాడు అంటాం. అంటే మూడు ఒకే కోవకు చెందినవి. ఏ ఒక పదాన్ని పలికినా మిగిలిన రెండు జరుగుండాలి. మిగిలిన రెండింటితో ముడిపడి ఉన్నదే ఈ విషయం. అయితే ఈరోజు సమాజాన్ని చూస్తున్నప్పుడు రక్షించబడ్డామంటే రక్షించబడ్డానంటున్నారు, బాప్తీసం తీసుకున్నామంటే తీసుకున్నానంటున్నారు, మరి మారు మనసు పొందావా అంటే ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే బాప్తీస్మం తీసుకునే ముందు మారు మనసు చాలా అవసరమనే సంగతి చాలామంది విస్మరిస్తున్నారు. ఇవాళ చాలామందిని బాప్తీసం తీసుకున్న వారిని గమనిస్తే వారి జీవితాలలో మార్పు చాలా తక్కువ కనబడుతుంది. బాప్తీస్మం తీసుకున్న వ్యక్తి కానీ లేదా రక్షించబడిన వ్యక్తి కానీ జీవితం మనం గమనిస్తే బాప్తీస్మం పొందక మునుపున్న స్థితికి, బాప్తీస్మం పొందిన తర్వాత స్థితికి మార్పు కనిపించాలి, అవునా కదా? అతను వ్యభిచారైనా లేకపోతే దొంగ అయినా ఇంకేమైనా దేవునికి నచ్చినవి ఏదున్నా అందులో మార్పు కనిపించాలి. అంటే పాత చెడ్డ అలవాట్లను మార్చుకుని క్రొత్త జీవితాన్ని ప్రారంభించడమే మారు మనస్సు. కానీ ఈవేళ 90% బాప్తీస్మాలు తీసుకుంటున్నారు, రక్షించబడుతున్నారు, కానీ మారు మనస్సు, మరి మారు మనస్సు లేని బాప్తీసం చెల్లుతుందా? ఇది పాయింట్ ఈరోజు. ఇక్కడ కూర్చున్న మనం ఆలోచించేద్దాం, మనలో చాలామంది బాప్తీసాలు తీసుకున్న వారిమేగా, మనకు మారు మనసు ఉందా? మనకు మారు మనసు ఉందా? మారు మనస్సు లేకుండా నువ్వు తీసుకున్న బాప్తీస్మం నిన్ను పరలోకానికి చేరుస్తుందా? అసలు మారు మనసు ఎలా వస్తుంది? మారు మనసు కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు? ఏ సిచ్యుయేషన్లో మారు మనసు వస్తే ఆ వ్యక్తికి బాప్తీస్మం ఇవ్వాలి అనేది ఒకసారి నేర్చుకోవాలి అనిపించింది నాకు జనాలను చూసి. ఏదో వాక్యం వింటున్నారు, బాప్తీస్మం చాలా అవసరమని చెప్పగానే టకటక మునిగేస్తున్నాము. కానీ మునిగే ముందు మారు మనస్సు ఉంటేనే. అపోస్తుల కార్యములు 2:38 మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఇందులో మొదటి పనేంటి? మారు మనస్సు పొందాలి. అంటే మారు మనస్సు పొందకుండా
పాపక్షమాపణ రాదా? రాదు. పాపక్షమాపణకు సాదృశ్యమైన బాప్తీసం తీసుకోవడం వల్ల ఉపయోగం లేదా? లేదు. అంటే పరిశుద్ధాత్మని వరమును పొందుకోమా? పొందుకోమో. అంటే పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకోవాలి అన్నా, నేను రక్షించబడ్డాను అని చెప్పుకోవాలి అన్నా, నీళ్ళల్లో మునిగి బాప్తీస్మం తీసుకోవాలి అన్నా, ఆ వ్యక్తి జీవితంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ జరగాల్సింది ఏంటి? అది ఉందా? అది ఉందా? మారు మనసు అనేది ఇటు మనుషులకు అటు దేవునికి కూడా కనిపించేది. ఎందుకంటే మనం గతంలో బాగా బూతులాడేవాళ్ళం, పోట్లాడేవాళ్ళం అనుకుందాం. ఇప్పుడు మనలో మార్పు వస్తే అది ఎవరికి కనిపిస్తుంది? తోటి మనుషులకు కనిపిస్తుంది, అంతేనే కాదా? అదే మన హృదయం పవిత్రపరచబడింది, ఆ మార్పు వచ్చింది. నేను ఇంక బూతులాడకూడదండి, నేను పోట్లాడకూడదండి, ఇంకేముంది, జీవితం అంతా అయిపోయింది కదా, నేను దేవునికి నచ్చినట్టు బ్రతకాలనుకుంటున్నాను, నేను అలా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాను అని, ప్రభువానికి నచ్చినట్టు బ్రతకడానికి నేను ప్రయత్నిస్తున్నానని చెప్పినప్పుడు అది ఎవరికి కనిపిస్తుంది? దేవునికి కనిపిస్తుంది. మన మనస్సు దేవునికి కనిపిస్తుంది, మన క్రియలు ఎదుటివారికి కనిపిస్తున్నాయి. ఈ రెండు ఏకకాలంలో జరిగితే వచ్చేది మారు మనస్సు. కానీ ఈరోజు ఇది ఎంతమందికి ఉంది? మాటలో, చూపులో, తలంపులో, క్రియలో మార్పు లేకుండా గతంలో ఎదుటివారిని ప్రేమించడం మనకు వచ్చేది కాదు. అదే ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తూ బాప్తీసం తీసుకున్నాను అంటే కుదురుద్దా? కుదురుద్ది నీకు, కానీ దేవునికి అది కుదురుద్దా? కుదరదు. దేవుని దృష్టిలో అది సాధ్యం కాదు. కాబట్టి ఈ వాక్యం సెలవిస్తున్న విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, పాత నిబంధన కాలము నుండి మారు మనసు అనే పదం వినబడుతూనే ఉంటుంది. పాత నిబంధన కాలము నుండి కూడా మారు మనసు అనే పదం మనకు కనబడుతూనే ఉంటుంది. ఒక మాట చూద్దాం, నెహెమ్యా గ్రంథము 9:35. వారు తమ రాజ్య పరిపాలనా కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండియు నిన్ను సేవింపకపోయిరి, తమ చెడు నడతలు విడిచి మారు మనస్సు పొందరైరి. ఇస్రాయేల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు ఎన్నో ఉపకారాలు చేశారు ఇస్రాయేల్కి, కానీ వాటన్నిటినీ మర్చిపోయారు వాళ్ళు. వారి జ్ఞాపకాలలో కూడా లేవివి. నిజమే, మన జీవితాలు కూడా అంతే కాదా ప్రిల్లారా? మన జీవితాలలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశారు, ఎన్ని ఆశ్చర్యక్రియలు చేశారు, ఎన్నిసార్లు ప్రాణాపాయం నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చారు. కానీ కొంచెం బాగున్న తర్వాత దేవునికి విలువనిస్తున్నామా మనం? దేవునికి హృదయంలో చోటిస్తున్నామా? దేవుడు చెప్పిన పని చేస్తున్నామా? దేవునికి నచ్చిన క్రియలు చేస్తున్నామా? ఈరోజు నా ఇష్టం అని ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటున్నామే, నువ్వు అనేది లేకుండా ఒక్కనాడు దేవుడు చేస్తుంటే ఇవాళ నా ఇష్టం అని నువ్వు అనగలవా? కరోనాలో మనమందరం చచ్చుంటే నా ఇష్టమండి, మీరెవరండి చెప్పడానికి అని అనుకుండేది కాదు. కానీ దేవుడు ఆయుష్నిచ్చి, ఆరోగ్యమునిచ్చి, అవకాశమునిచ్చి ఈరోజు నేను ఇలా కూర్చోబెడితే, పంతాలతోనూ ప్రతీకారాలతోనూ మారు మనసు లేని జీవితాన్ని కలిగి మనం జీవిస్తూ ఉంటే ఇంకేం ముఖం పెట్టుకొని వస్తున్నావు నువ్వు దేవుని దగ్గరికి? మనుషుల ముందు నువ్వు నటించగలవేమో, కానీ దేవుని ముందు నటించగలవా? నటించి మనగలవా? చెప్పాలి ప్రియులరా, నటించలేం. నటించడం వలన ఆయన దృష్టిలో వేషధారులం మనం. వేసలకైనా ఉంటుందేమో మనకుండదు, మరి ఆలోచించండి ఒకసారి. ఆనాటి నుండి కూడా ఇస్రాయేలీలు ప్రతి క్షణం దేవుని బాధ పెట్టిన వారే. అయ్యా నిన్ను గుర్తించక మారు మనసు పొందని స్థితిలో నాటి నా జనులు ఉన్నారు, మన్నించు అని నెహెమ్యా గారు చేస్తున్న ప్రార్థన అనమాట ఇది. సో మారు మనస్సు అనేది మనకి చాలా సందర్భాలు పాత నిబంధన కాలం నుండి కనిపిస్తుంది. మారు మనస్సు అనగా పాపభూయిష్టమైన లేకపోతే దేవునికి నచ్చని క్రియలతో కూడిన మనస్సు దేవుని క్రియలు చేసేలా మారాలి. చెడులో నుండి మంచికి దాటడమే మారు మనస్సు. మనస్సు మారాలి. మనస్సు మారాలి అంటే హృదయం పొడవబడాలి. హృదయంలో వాక్యం గుచ్చుకోవాలి. నిజమే, నేను చేసింది చాలా పెద్ద తప్పు, లేదా నేను ఇలా జీవించాను దేవునికి అవిధేయులుగా అనే మనస్సు రాకుండా నువ్వు బుడబడా మునిగేయడం వల్ల లాభం లేదు. లేదా దైవ సంబంధమైన ఇన్ని కార్యక్రమాలు నువ్వు చేసినా మారు మనస్సు లేకపోతే నువ్వు పరలోకం. మనం పాట పాడుకుంటాం కదా, మారు మనస్సు నొందకున్న చేరరు పరలోకము. క్రైస్తవులారని అని మీకు తెలుసో లేదో, మరి ఒక పాట ఉంటుంది, మారు మనస్సు పొందకున్న చేరరు
పరలోకము మారు మనస్సు లేకయే మార్పు లేదు, రక్షణ లేదు, ఏమీ లేదు మనిషి జీవితంలో. ఒకసారి ఆలోచిద్దాం మనం ఈరోజు. ఇక్కడ కూర్చున్న వారిని చాలా సీరియస్గానే మాట్లాడుతున్నా. ఇక్కడ కూర్చున్న మనలో, బాప్తీస్మ పొందాం, రక్షించబడ్డాం అనుకుంటున్న మనలో మారు మనస్సు ఉందా? నీ మాట మారిందా? నీ చూపు మారిందా? నీ క్రియలు మారాయా? నీ ప్రవర్తన మారిందా? ఏమీ మారకుండా నేను రక్షించబడిన వాడని ఎలా చెప్తున్నావు? సిగ్గేట్లేదా మాట చెప్పేటప్పుడు నీకు? నేను చూస్తున్న వారు ఆ ఏం మార్పండి బాబు, అప్పటికి ఇప్పటికే ఏం పెద్ద తేడా, ఇంకా నాలుగు ఆకులు ఎక్కువ మాట్లాడుతున్నారు అనేలా మన బ్రతుకులు ఉన్నప్పుడు మనము దేవునికి అవమానం తెస్తున్నామనే సంగతిని ఎందుకు విస్మరిస్తున్నాం? మనం బ్రతికేది ఎవరి కొరకు బ్రతకాలి? దేవుని కొరకే కదా. ఆయనకి మహిమ తేవడానికే కదా దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించింది. సత్క్రియలు చేసి పరలోకమందున్న దేవుని మహిమపరచడానికి ఈ లోకానికి వచ్చిన నీవు నేను ఏం చేస్తున్నాం? ఒక మాట వాక్యం సెలవిస్తుంది, దాన్ని చూసి ధ్యానం చేసుకుందాం. ప్రియరా, లూకాస్ వార్త 15వ అధ్యాయం మీ అందరికీ బాగా సుపరిచితమైన వచనము ఇది. లూకాస్ వార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ. పరలోకంలో ఎక్కడంటే సంతోషం ఎప్పుడు? మారు మనస్సు, ఒక పాపి మారు మనస్సు పొందితే సంతోషమట. 99 మంది నీతిమంతులు ఒక ప్రక్క కనిపిస్తుంటే, 99 మంది నీతిమంతులు ఒకవైపు కనిపిస్తుంటే వారిని చూసి సంతోషించట్లేదు దేవుడు. ఎందుకో తెలుసా? వారు పేరుకే నీతిమంతులు కానీ వారికేమీ లేదు, వారికేమి లేదు. అదేంటి, నీతిమంతులకు సహితం మారు మనస్సు ఉండదా? మారు మనస్సు లేకుండా కూడా నీతిమంతులను పిలిపించుకుంటారా? మారు మనస్సు లేకుండా నీతిమంతుడు కాగలడా? కాగలడా? మరి వాక్యం చెప్తుంది మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతులు అంటుంది. మరి వారు నీతిమంతులు కాదా? నీతిమంతులే, కానీ వారికి ఏమి లేదు? మనలాంటి వాళ్ళు అనమాట. మనం కూడా బాహ్యంగా కనిపించేవి చాలా చేస్తాం మనుషులకు కనిపించేలా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది చెప్పనా? ఎక్కడైనా ప్రార్థన అన్నారనుకోండి, పనులన్నీ మానేసుకుని వెళ్ళిపోతాం. కానీ మనకేముండదు చెప్పాలి, మనకేముండదు. మరి దానివల్ల ఉపయోగం ఉందా? మారు మనసు అంటే ఏం చేయాలండి? నేను బూతులాడనుగా, నేను వ్యభిచారం చేయట్లేదుగా, నేను దొంగతనం చేయట్లేదుగా. ఓకే, అవేనా ఆజ్ఞలు? నువ్వు బైబిల్ చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? సహోదరుని ప్రేమిస్తున్నావా? నీ విషయంలో ఒక వ్యక్తి కోపంగా ఉన్నాడని తెలిస్తే నువ్వెళ్ళి క్షమాపణ చెప్పగలుగుతున్నావా? వ్యక్తిగత విషయాల్లో చెప్పగలుగుతున్నావా? మరి ఇవేవి చేయట్లేదు అంటే నీకేమి లేదని, అప్పుడు నువ్వు పరిగెత్తే లాభం ఏంటి? 10 మందికి నువ్వు వాక్యం చెప్పి లాభం ఏంటి? నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోయే ప్రమాదంలో ఉంది, నిన్ను చూసి దేవుడు సంతోషించే స్థితిలో లేడు. ఆయన ఏమన్నారు? మారు మనసు కావాలని పాపి ఒక్కడుంటే నాకు సంతోషం. మారు మనసు నాకు అక్కర్లేదనేవాడు 99 మంది ఉన్న నాకు సంతోషం లేదు. ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న, 99 మందిలో ఉన్నామా, ఒక్కరిలో ఉన్నామా? 99 మందిలో ఉన్నామా, ఒక్కరిలో ఉన్నామా? మీకు ఇంక ఈజీగా అర్థం కావడం చెప్తాను. 99 అంటే ఎక్కువ తక్కువ? ఒకటంటే ఎక్కువ తక్కువ? 99 విశాల త్రోవ, 1 ఇరుకు త్రోవ? ఎందులో ఉన్నారు మీరు? ఎందులో ఉన్నారు మీరు? విస్తారమైన పని చేస్తున్నాను నేను, ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నేను, ఎంతో ఖర్చు పెడుతున్నాను నేను, ఎంతో దూరం ప్రయాణం చేస్తున్నాను నేను. చేస్తున్నాం కదా మనం కూడా అవే. కానీ ఇవన్నీ చేసే వ్యక్తి ఫస్ట్ గుమ్మం దాటే ముందు వేసుకోవాల్సిన ప్రశ్న, నాకు మారు మనసుందా? నేను దేవుణ్ణి సంతోషపెట్టే పనిలో ఉన్నానా? దేవుణ్ణి సంతోషపెట్టకపోతే, దేవుణ్ణి సంతోషపెట్టట్లేదు అంటే నీకేం లేదు చెప్పాలి, ఏం లేదు. నీకు మారు మనసు ఉంటే ఏం చేస్తావు? దేవుణ్ణి సంతోషపెడతాం. వెరీ సింపుల్. దేవుణ్ణి సంతోషపెడుతున్నావంటే మనుషులతో సమాధానం కలిగి ఉంటావు. దేవుణ్ణి సంతోషపెడుతున్నావు అంటే దేవునికి నచ్చే కార్యక్రమాలు భూమి మీద చేస్తావు.
మనుషుల మెప్పు, మనుషుల పొగడ్తను కోరుకునేది కాదు. మనుషుల దృష్టిలో ఘనమైనది దేవుని దృష్టిలో అసహ్యమైనది అని వాక్యం సెలవిస్తుంది. ఎవరిని సంతోష పెడుతున్నాం మనం ఈరోజు? చాలామందిని జనాలు చూపించుకోవడానికి ఆటోలు, బస్సులు, డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం మీటింగ్ పెడితే చాలామంది. అది దేవునికి సంతోషమా? చెప్పండి, అది దేవునికి సంతోషమా? వేల మంది రాక్కర్లేదండి. మారు మనస్సు కావాలి, నీతిగా బ్రతకాలి, పరలోకం చేరాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి అనుకునే ఒక్కడు చాలు. ఆ ఒక్కరి కొరకే చూస్తారాయన. మీకు చాలా సందర్భాలు చెప్తాను, పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ, తండ్రి అయిన దేవుడు కానీ కుమారుడైన క్రీస్తు కానీ, ఆయనని వెంబడిస్తున్న వేల మందిని చూడలేదు ఆయన. ఆయన కొరకు ఎదురు చూసే ఒక్కరి కొరకు ఆయన ఎదురు చూశారు, ఏ సందర్భంలోనైనా ఎవరైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు వారిని మనం తీసుకుంటే ఆయన వెనుక గుంపులు గుంపులుగా బయలుదేరి వెళ్తూ ఉన్నారు జనాలు, తోచుకుంటున్నారు. కానీ ఆయన వెళ్ళి మేడి చెట్టు దగ్గర ఆగారు. ఎందుకు కావాలి? ఎందుకంటే మారు మనస్సు కావాలి అనుకుంటున్న పాపి తాను. ఆయన వెంటే ఉన్నారు చాలామంది. వారనుకుంటున్నారు మేమంతా నీతిమంతులము, మంచి వాళ్ళం, బట్ పాపి జక్కయ్య ఎంత దోచుకున్నాడో. సుంకరులను చూసి పాపులుగా ట్రీట్ చేసే కాలం అది. వీళ్ళు అనుకుంటున్నారు అతను పాపి అని, కానీ యేసుక్రీస్తు వారు అంటున్నాడు మారు మనస్సు అవసరమైన పాపి, వీడు నాకు కావాలి. ఎందుకంటే తండ్రిని సంతోషపెట్టే స్థితిలో ఉన్న వ్యక్తి అతను. ఈరోజు మనం వేసుకుందాం ప్రశ్న, నిజంగా మారు మనస్సు కావాలా? అంటే మీరు గమనిస్తేనండి, ప్రారంభ బోధ క్రొత్త నిబంధనలు బాప్తిస్మిచ్చి యోహాన్ గారు చేశారు. ఆయన ఏం చేశారు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 3:1, మత్తయి సువార్త 3:1, పరలోక రాజ్యం సమీపిస్తే మారు మనసు ఎందుకు పొందడం? అంటే మారు మనసు లేకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించలేమా? బాగా వినాలి నా వైపు. ఈ పరలోక రాజ్యము భూమి మీద ఉన్న రాజ్యమే. ఇక్కడ వ్రాయబడిన పరలోక రాజ్యము యేసుక్రీస్తు వారు స్థాపించిన రాజ్యం. యేసుక్రీస్తు వారు స్థాపించిన భూమి మీద కంటికి కనిపించని ఈ రాజ్యంలో చేరాలంటే ఏం ఉండాలి? ఇక్కడ చేరే రాజ్యంలోనే మారు మనసు అవసరమైతే మరి అక్కడికి చేరే రాజ్యానికి మారు మనసు అక్కర్లేదా? చెప్పాలంతా మీరంతా. కావాలా వద్దా? ఖచ్చితంగా కావాలి. మారు మనస్సు లేకుండా దేవుని రాజ్యంలో ఎవ్వరు? మరి ఇక్కడున్న మనమంతా దేవుని రాజ్యంలో ఉన్నవారమేనా? బాప్తీసం తీసుకున్నా కాబట్టి దేవుని రాజ్యంలో చేరామని మీరు అంటారేమో, అది నీ దృష్టిలో, దేవుని దృష్టిలో చెల్లదు. దేవుని దృష్టిలో చెల్లాలి అంటే నీకేముండాలి? చెప్పాలి, నీకేముండాలి? మారు మనస్సు ఉండాలి. అలా మారు మనస్సు పొందిన వారికి మాత్రమే భూమి మీద యేసుక్రీస్తు వారు స్థాపించిన రాజ్యంలో చేరతారు. అలానే బాప్తీసం వద్దని నేను చెప్పట్లేదు, అది కూడా కావాలి. కానీ బాప్తీసం తీసుకోవడానికి ముందే ఏముండాలి? మారు మనస్సు ఉండాలి. పోనీ యోహాన్ గారు చెప్పారులే, ఆయనదేదో తెలిసి తెలియని బోధ, ఆయన వెనుక శ్రేష్టమైన బోధ వచ్చింది కదా, యేసుక్రీస్తు వారు చెప్పలేదు కదా అనుకోవడానికి లేదు, ఆయనే చెప్పారు. చూద్దాం, మత్తయి సువార్త 4:17, పరలోక రాజ్యము సమీపించి ఉంది, మీరు అందులో చేరాలి. కానీ అందులో చేరాలంటే ఏం కావాలి? మారు మనసు కావాలి. అంటే అర్థమేంటి? చాలామంది అంటుంటారు వీడి మనసు కుదురుండదండి, రోజుకో చోట గంతేస్తూ ఉంటారు అంటూ ఉంటారు. నిజమే, స్థిరత్వం లేని వారిని అనడంలో తప్పులేదు. కానీ అన్నీ అర్థమైన తర్వాత బాగాలేదన్న చోట ఉండగలమా? చెప్పాలి మీరు. ఉదాహరణ మీకు జస్ట్ లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హోటల్స్లో పనిచేస్తూ ఉంటారు కదా పెద్ద పెద్ద హోటల్స్లో కొంతమంది, అక్కడ టిఫిన్లు వేసేటప్పుడు వాళ్ళ చెమటిలా తీసి ఇలా చేసి తుడిసి చేస్తూ ఉంటారు కదా, చేస్తారా లేదా? చేస్తారు. ఇప్పుడు హోటల్కి వెళ్ళి మనం స్పీడ్గా తినగలుగుతామా, వాళ్ళు స్పీడ్గా తింటారా? ఎందుకని? మనం ఏమేమి చూడం, తనైతే చూస్తాడు కాబట్టి ఏం చేస్తాడు, తాను తినడానికి ఇష్టపడడు సరికదా, అవసరమే తన వాళ్ళెవరు తినకుండా ఉండేలా అనే ప్రయత్నం. ఎందుకని? చూశాడు కాబట్టి. అంతేనా? ఎందుకని? చూశాడు కాబట్టి. ఇప్పుడు మనం ఆలోచించేద్దాం, పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే, మార్పు లేకుండా ప్రవేశించాలి అంటే సాధ్యపడుతుందా? మనస్సు మారకుండా
ఏమ మనసు మారకుండా మనం చేరడం కుదురుతుందా? మనకు తెలుసు కదా మన మనసు ఎలా ఉందో. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలా పడితే అలా వెళ్ళడానికి వీల్లేదు, మారాలి. నువ్వేం చేయాలి? మారాలి. మనం ఏమంటున్నాం? నేను చాలా మారిపోయానండి, ఇదివరకు బాగా పోట్లాడేదాన్ని, ఇప్పుడు కొంచెం పోట్లాడుతున్నా, ఇప్పుడు కొంచెం అది కూడా మార్చుకో, కొంచెం కూడా ఉండకూడదు కదా, ఉండొచ్చా? మీకు చాలాసార్లు చెప్పాను, 10 ఆజ్ఞలు పాటిస్తేనే పరలోకం, 9 పాటించి 1 విడిచిపెట్టినా అపరాధే, అపరాధే బైబుల్ చెప్తున్నమాట. అందుకే యేసుక్రీస్తు వారి బోధ కూడా ఏముందో తెలుసా? పరలోక రాజ్యం చాలా సమీపంగా ఉంది, వచ్చేస్తుంది, స్థాపించబోతున్నా. మీరు మారు మనసు పొందితేనే అందులో చేరతారు. అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారి బోధ చెప్పాలి, బాప్తిస్మిచ్చి యోహాను గారి బోధ ఏది? మారు మనసు పొందితేనే రాజ్యంలో ప్రవేశిస్తారు అని. మరి యేసుక్రీస్తు వారి బోధేది? మారు మనసు పొందితేనే అని. మరో మాట చూద్దాం, మార్కు సువార్త 6:7, ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. పంపించి మీరు ఏ స్థలముకైనా వెళ్ళండి, అక్కడ ఏం జరుగుద్దో చూడండి అని చెప్తూ 12 ఏం చెప్పారో చూద్దాం. కాగా వారు బయలుదేరి మారు మనస్సు పొందవలనని ప్రకటించుచూ. ఏం ప్రకటించారు? 12 శిష్యులు బాప్తీసం తీసుకోండి, వాక్యం వినండి అని మాత్రమే చెప్పారా? ముందేం చేయమని ప్రకటిస్తున్నారు? బాప్తీసం ఇచ్చి యోహాను గారి బోధేది పొందాలి, యేసుక్రీస్తు వారి బోధేది, అపోస్తులుల బోధేది, అపోస్తులు అంటే 12 వారి బోధేది మారు మనస్సు పొందండి అని. మరి చివరిగా వచ్చిన అపోస్తలుడు ఎవరు? ఆయనే చెప్పారు చూద్దాం, అపోస్తుల కార్యములు 26:20. అపోస్తుల కార్యములు 26:20 మొదట దమస్కులోని వారికి, తరువాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలని ప్రకటించుచుంటిని. పౌలు గారట మాట్లాడుతున్నారు అగ్రిప్పరాజుతో, రాజా నేను ఎలా ఎలా తిరిగాను, ఎక్కడెక్కడ తిరిగాను, ఏమేం చెప్పాను ఒకసారి చెప్తాను వినండి. మొదట దమస్కులోనికి వెళ్ళాను, తర్వాత యెరూషలేములోనికి వెళ్ళాను, తర్వాత యూదయా దేశం అంతా తిరిగాను. తిరిగి నేను చేసిన బోధ ఏంటో తెలుసా? ఏ బోధ చేస్తున్నాను? మారు మనస్సు పొందమని బోధిస్తున్నాను. అంటే మారు మనసు అంత ప్రాముఖ్యమైందా చెప్పాలి మీరంతా? మారు మనసు అంత ప్రాముఖ్యమైందా? అవును ప్రిల్లారా, మారు మనసు బాప్తీసం ఎంత ప్రాముఖ్యమో మారు మనసు అంతే ప్రాముఖ్యం. కానీ నువ్వు బాప్తీస్మం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా నీకు ఉండవలసిన అర్హత మారు మనస్సు. మారు మనస్సు, మారు మనసు అంటే పగ, ద్వేషం, అసూయ, కక్ష, క్రోధం ఇలాంటివన్నీ విడిచిపెట్టి నీ సహోదరుని ప్రేమించడం, నీ శత్రువుని ప్రేమించడం, గతంలో నీకున్న కోపాన్ని చంపుకోవడం, సోమర్తనాన్ని చంపుకోవడం, ఎలాంటి వారినైనా మంచి మనస్సుతో ప్రేమించడం. వాళ్ళు అర్థం చేసుకోకపోయినా ప్రేమించే మనస్సు కలిగి క్రీస్తు ప్రేమను కనపరిచేలా జీవించడం అనేది మారు మనస్సు ప్రిలారా. ఇది అక్కరలేదు అనుకునే బ్యాచ్ కూడా ఒకటి ఉంది. మాకు మారు మనసు అక్కర్లా, కానీ మేము నీతిమంతులమే. ఎలా నీతిమంతులం? మేము నీతి అంటే బైబుల్ చెప్పింది కదా, నీతి అంటే ఏంటండి? అపకారికి ఉపకారం చేయడం నీతి. ద్వితీయోపదేశకాండము 6:7 ఆఖరివచనం, ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలి అంటే ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. ఈ ఆజ్ఞలు కూడా ఏవి అంటే మనకు తెలిసిన పై పైన తెలిసిన పదే, మిగిలిన విడిచిపెట్టేశాం. ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలి అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, అంతేనండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి కాలంలో ధర్మశాస్త్రాన్ని చదివేవారు, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, ధర్మశాస్త్రం తెలుసు అనుకునే శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు. వీరు వారి దృష్టిలో ఎవరనుకుంటున్నారు? మేము నీతిమంతులం అనుకుంటున్నారు. కానీ వీళ్ళకి ఏమి లేదు? ఏమి లేదు? మారు మనస్సు లేదు. మరి సమాజంలో గొప్ప పేరే పొందారు, కానీ దేవుని దృష్టిలో గొప్పవారేనా వీళ్ళు చెప్పాలి ప్రిల్లారా? దేవుని దృష్టిలో గొప్పవారేనా?
కానే కాదు. ఒక మాట చెప్తాను, ఒక వ్యక్తికి మారు మనసు వస్తే, ఒక వ్యక్తికి మారు మనసు వస్తే ఆ సమయంలో ఏం జరుగుతుంది అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం అతనిలో కలుగుతుంది. ఏం కలుగుతుందండి చెప్పాలి? దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేస్తుంది. చూద్దామా మాట ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేస్తుంది. ఒక వ్యక్తిలో మారు మనసు వస్తే ఖచ్చితంగా దైవ చిత్తానుసారమైన దుఃఖం అతనిలో కలుగుతుంది. ఎలా కలుగుద్దంటే, క్రీస్తుని గూర్చిన మాట అతని హృదయంలోనికి వెళ్ళగానే, అప్పటి వరకు క్రీస్తుకు వ్యతిరేకంగా అతను ఎలా జీవించాడో గుర్తుకు రాగానే ఆ వ్యక్తి హృదయంలో నుండి కన్నీరు ద్రవిస్తుంది. కానీ ఇవాళ మనం బాప్తిజం ఎలా తీసుకుంటున్నాం? తీసుకున్నా వద్దా? ఎవరు తీసుకుంటున్నారు? ఎవరిస్తున్నారు? ఎక్కడిస్తున్నారు? సర్లే, రేవు దగ్గరికి వెళ్ళాక చూద్దాం అని వెళ్ళి తీసుకుంటున్నామంటే అది నీకు మారు మనసు వచ్చి తీసుకునే బాప్తిజమేనా? నిజంగా మారు మనసు వస్తే ఏ మాట నీ హృదయంలోనికి వెళ్ళిందో ఆ మాట వినగానే గుండె జల్లుమంటూ హృదయమంతా ద్రవించిపోయి, దేవా నేను పాపిని, నన్ను కరుణించవా, తెలియక ఇంతకాలం నేను పాపము చేశాను, నన్ను మన్నించవా అని అడుగుతున్నప్పుడు ఇంకా నీకు దేహం మీద కోరికలు ఉంటాయా? ఎదుటి వ్యక్తుల మీద నీకు పగద్వేషం ఉంటుందా? ఉంటుందా? మీ చెప్పాలి, ఉంటుందా? ఉంటుందా? మరి మనలో ఇంకా రగులుతున్నాయంటే అర్థమేంటి? ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం మన హృదయంలో కలగట్లేదు అంటే నిజంగా మనం మారు మనస్సు పొందినట్టు ఎలా అవుతుంది? కానీ మారు మనస్సు లేకనే ఏం చేస్తున్నావు? బాప్తిస్మం తీసుకుంటున్నాం లేక రక్షణ పొందాను అంటున్నావు. కాబట్టి నీ రక్షణ నీకు పరలోకనిస్తుందా? నీ బాప్తిస్మం సరి అయినదేనా? ఇలా కాకుండా నువ్వు తీసుకుంటే పరిశుద్ధాత్మను పొందుకున్నావా మరి నువ్వు? ఆలోచించాలి ప్రిలారా. అందుకే మనల్ని చూసి తండ్రి సంతోషించే పరిస్థితులు లేరు. ఒక్క మాట చెప్తాను, ఈ కొరింథీ పత్రిక ఈ అధ్యాయంలోనే పైనే మాట్లాడతారు పౌలు గారు 9వ వచనంలో 8 నుండి 14, నేను వ్రాసిన పత్రికల వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందుకు విచారపడను, ఎందుకంటే నాకు విచారము కలిగినను. ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకుని ఉన్నాను. నేను రాసిన ఉత్తరం వలన కొరింథీ పట్టణంలో ఉన్న మీరు దుఃఖపడ్డారని తెలుస్తుంది. మిమ్మల్ని దుఃఖపెట్టానని నేను విచారపడను, ఎందుకంటే మీ దుఃఖం కొద్ది కాలం ఉండేదే. కానీ ఆ దుఃఖం వలన మీరేం జరుగుతుందో తెలుసా? మీరు దుఃఖపడితరని సంతోషించటం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితరని ఇప్పుడు సంతోషించుచున్నాను. నొప్పించే మాట నేను చెప్పినప్పుడు మీరు బాధపడ్డారని నాకు తెలిసింది. అయినా నేను బాధపడను, ఎందుకో తెలుసా? నేనేదో స్వలాభాన్ని అపేక్షించి మిమ్మల్ని దుఃఖపెట్టలేదు, మీ మారు మనసు కోసమే నేను దుఃఖపెట్టాను. ఆ మారు మనసు ఈరోజు మీలో కలిగింది అని నాకు అర్థమైంది. ఆ కలిగిన విషయాన్ని విని ఇప్పుడు నేను చాలా సంతోషిస్తున్నాను. నిజం ప్రియులారా, నేను నా పర్సనల్గా చెప్తున్నా, ఈ మధ్య కాలంలో ఎవరికైనా బాప్తీసం ఇవ్వాలంటే నేను చాలా భయపడుతున్నా. ఎందుకో చెప్పనా? మారు మనస్సు లేని బాప్తీసాలు తీసుకొని 2వ రోజు నుంచే లోక సంబంధంగా బ్రతుకుతున్నారు. కోపం పోదు, అసూయ పోదు, వర్గాలు పోవు, భేదాలు పోవు, ప్రేమ ఉండదు, వాక్యపఠనం ఉండదు, వాక్యం కొరకు పరిగెత్తే మనస్సు ఉండదు, ప్రార్థించే స్థితి ఉండదు, ఏమీ లేదు, పేరుకు మాత్రం అంటున్నప్పుడు హృదయం చాలా బాధపడుతుంది. నాకే ఇలా ఉంటే మరి కన్నతనికి ఎలా ఉంటుందో కదా. అందుకే త్వరపడి బాప్తీసం ఇవ్వడం అంటే నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. నాకు ఈ మధ్యకాలం ఆయనతో అన్నాను, ఏమంటే ఎవరైనా బాప్తీసం అడిగితే ఒక సంవత్సరం అంతా తిరగమని చెప్దాం, మనలా కష్టపడ్డ నేర్పిద్దాం, వారి మనసు ఏంటో తెలుసుకుందాం, తర్వాత బాప్తీసం ఇద్దాం. ఎందుకంటే బాప్తీసం ఇచ్చి 2వ రోజున వారి లోకంలో బ్రతుకుతుంటే చూసి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. నిజం ప్రిలారా, మారు మనసు అక్కరలేదు. మేము మంచోళ్ళం, నీతిమంతులం అనుకున్న బ్యాచ్ ఆ రోజుల్లో ఉంటే నాకు వారి వలన సంతోషం లేదు నాన్న. నువ్వు పాపివైనా పర్వాలేదు, నీ పాప హృదయాన్ని వాక్యంతో కడుక్కుని నా దగ్గరకు వస్తే నువ్వు రావడమే నాకు ఇష్టం, నీకోసమే దినమెల్లా నేను చేతులు చాపుతున్నాను అంటున్నారు దేవుడు. ప్రిలారా, మనలో ఏమీ పోలేదు, మనలో ఏ మార్పు లేదు, కానీ పేరుకు మాత్రం రక్షింపబడిన గుంపులో ఉన్నాము అనుకుంటున్నాం. యాక్చువల్లీ లేం. దేవుని రాజ్యంలో ఉన్నాం అనుకుంటున్నాం, కానీ లేం. ఈరోజు మారు మనస్సు లేకపోతే చాలా కష్టం ప్రిలారా. ఎందుకో తెలుసా? మారు మనస్సు లేకపోతే మారు మనస్సుకు తగిన క్రియలు
ఫలాలు మనం ఇవ్వలేము. అందుకే యోహాను గారు చెప్పిన మాట చూసి ముగించుకుందాం. మత్తయిగా రాసిన సువార్త 3వ అధ్యాయం, మత్తయిగా రాసిన సువార్త 3వ అధ్యాయం 8వ వచనం, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఫలాలు ఫలించాలంటే చెట్టు వేయాలి కదా, మొక్క వేయాలా వద్దా, విత్తనం వేయాలా వద్దా, చెప్పాలందరూ. ఫలం పండు చూడాలంటే నువ్వేం చేయాలి, చెట్టు చూడాలి. చెట్టు చూడాలంటే అది మొక్కగా ఉండాలి. మొక్క ఉండాలి అంటే ముందు విత్తనం వేయాలి. విత్తనం వేసిన వాడు మాత్రమే ఫలాన్ని ఆశించడానికి అర్హుడు. ఈరోజు మారు మనసు అనే విత్తనం నీ జీవితంలో లేకుండా ఎవరిని మారుస్తావు, ఎవరు మారుతారు నీ మాటలు విని? నువ్వు గతంలో ద్రోహివి కావచ్చు, దొంగవి కావచ్చు, వ్యభిచారివి కావచ్చు, మోసగాడివి కావచ్చు, బలాదూరు కావచ్చు, రోడ్లను తిరిగేవాడివి కావచ్చు. ఆ రోజును జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఇష్టపడట్లా. దేవుడు ఇష్టపడేది చెయ్యి. లేదా నువ్వు ప్రారంభం నుండి చాలా మంచివాడు అయి ఉండొచ్చు, కానీ ఈరోజు నీ జీవితంలో మారు మనసు లేకపోతే నువ్వు చిన్నప్పటి నుంచి మంచివాడమైన లాభం ఏంటి, మంచిదానమైన లాభం ఏంటి? ఈ మధ్యాహ్న కాలం వేళ దేవుడు కోరుతున్న మాట ఏంటి తెలుసా? నీకు మారు మనస్సు ఉందా? మారు మనస్సు ఉంటే దేవుని సమయం దొంగిలించవు, దేవునికి నచ్చని పని చెయ్యవు, శరీరానికి నువ్వు ప్రాధాన్యతనివ్వవు, లోకానికి ప్రాధాన్యతనివ్వవు, మనుషులకు ప్రాధాన్యత ఇవ్వవు. ఈ లోక సంబంధమైన దేనిని నువ్వు ఆశించవు. వాటి వైపు నీ మనసు 1% మళ్ళినా ఏదో ఒకరోజు 100% వాటి వైపు వెళ్ళిపోతావు నువ్వు. అవునా కదా? ఇది చాలాసార్లు చెప్పిన మాట, చాలాసార్లు చెప్పిన మాట ఏంటో తెలుసా? సూది మొనంత రంధ్రం ఉంటే చాలు, ఎంత పెద్ద ఓడకైనా ఏం జరుగుద్ది, మునిగిపోద్ది. మన జీవితంలో కూడా అంతే. 1% లోకం వైపు నీ దృష్టి ఉంటే చాలు, ఏదో ఒకరోజు 100% నువ్వే లోకంతో కలుస్తావు తప్ప నువ్వు లోకం నుంచి బయటకు రాలేవు, రాలేవు. మధ్యాహ్న కాల వేళ ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేయండి, మీకు మారు మనస్సు ఉందా? ఒకవేళ మారు మనస్సు నీకు లేకపోతే నువ్వు లోకంలో ఎన్ని మంచి పనులు చేసినా, లోకంలో చాలామంది ఉన్నారు దేవుని దృష్టిలో నీతిమంతులు కనబడేవారు, అన్నదానం, వస్త్రదానం, రక్తదానం, విద్యాదానం, ఆదానం, ఈ దానం చేస్తున్న వాళ్ళందరూ మంచోళ్ళే, కానీ వారికి ఏం లేదు, అది కావాలి. మారు మనస్సు అంటే క్రీస్తును అంగీకరించాలి నీతిమంతునిగా మారడానికి. క్రీస్తు లేని జీవితం వ్యర్థం, క్రీస్తు వస్తే క్రీస్తుకు కలిగిన మనస్సు లేకపోతే వ్యర్థం. ఈరోజు మనకు ఎలాంటి మనస్సు ఉందో మీకు మీరు పరీక్ష చేసుకోండి ప్రియులారా. మారు మనస్సు అక్కర లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే. అందుకే బాప్తీసమిచ్చి యోహాను గారు మొదలుకొని అందరూ దేని గురించి ప్రకటించారు? మారు మనస్సు. ఈరోజు ఈ మారు మనస్సు లేకుండా మనం బాప్తీసం తీసుకున్నా, ఈ మారు మనస్సు లేకుండా ఎదుటివారికి మనం బాప్తీసం ఇచ్చినా, రెండూ నిష్ప్రయోజనమే. మనం ఎంత దూరం పరిగెత్తినా, రోజు సువార్త పరిచర్య చేసిన, మన ద్వారా వాక్యం విని 100 మంది రక్షించబడినా మనకు రక్షణ ఉండదు. మరి అందరినీ కాపాడి మన నరకానికి వెళ్తే దానివల్ల ప్రయోజనం ఏమైనా? ఒకడు సర్వలోకమును సంపాదించి, డబ్బే కాదు ఆత్మలను కూడా, నువ్వు నీ ఆత్మను రక్షించుకోలేకపోతే దానివలన ఎలాంటి ప్రయోజనము లేదు. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి, మీరు మారు మనస్సు కలిగి జీవిస్తున్నవారేనా? ఒకవేళ మారు మనసు లేకపోతే, ప్రకటన గ్రంథంలో చాలా చెప్పారు కదా ఆయన, నా నోట నుండి ఉమ్మి వేస్తానన్నారు, నీ దీపస్తంభం దాని చోటు నుండి తీసివేస్తానన్నారు, మరి ఎలాంటి శిక్షకు గురి అవుతారో, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించి పరలోకాన్ని స్వతంత్రించుకుంటారో, నిర్ణయాన్ని మీకే వదిలిపెడుతూ నా మాటలు ముగిస్తున్నాను.